ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది, రాసుకోయాలి. అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తా ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఇంటి విషయం అది. ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే ఈరోజు కొరట్లపట్నంలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థి. ఆదాబ్ సాబ్, కెసే సార్? థ్యాంక్ యూ. మీ క్వశ్చన్ ఏమైనా అడగచ్చా? అడగచ్చు, ఎనీథింగ్ అడగచ్చు. ఏదైనా అడగచ్చు. నా ప్లీజ్ పూచి. 2023 ఎలక్షన్స్ ఏ పార్టీని మనం చూడబోతున్నాం ప్రభుత్వంలో? 100% బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలో రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కుటుంబం. ఆ ఎప్పుడైనా ఊహించినా మీరు, కొరట్ల స్మాల్ టౌన్కి ఒక ఐటీ సెంటర్ వస్తుందా? కుటుంబంలో పెద్ద కొడుకు కేసీఆర్. సో 100% ప్రతి ఒక్కరికి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ ఓటేయడం అంటే ఎవరో నాయకులకు ఓటేయడం కాదు, తెలంగాణ ప్రతి బిడ్డ కోసం ఓటేసినట్టు. కళ్యాణ్ లక్ష్మి తీసుకునే బిడ్డ కోసము, షాదీ ముబారక్ తీసుకునే బిడ్డ కోసము, రైతు బంధు తీసుకునే బిడ్డ కోసం ఓటేసినట్టు, మనం పెన్షన్ తీసుకునే మన అమ్మ కోసము, పెన్షన్ తీసుకునే మన బీడీ అక్క కోసం ఓటేసినట్టు. ఇది ఒక పార్టీ కోటేయడం కాదు, తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కోటేయడము బీఆర్ఎస్ పార్టీ కోటేయడం. సో 100% బీఆర్ఎస్ పార్టీకి పోటీ అంటూ లేదు. కొరట్లా కాన్స్టెన్సీ బీఆర్ఎస్ కా అడ్డా హై. ఓకే, బీఆర్ఎస్ గడ్డా, కొరట్లా అడ్డా, కొరట్లా అడ్డా. బస్ ఉస్మే కుచ్ సోచ్ భీ నహీ హై. బీఆర్ఎస్ క్యాండిడేట్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు 2023 ఎలక్షన్లో ఏ పొజిషన్లో ఉండబోతున్నారు? సంజయ్ కంటే ఇంపార్టెంట్ బీఆర్ఎస్. ఇక్కడ ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు చేసిన పని కానీ, మా కార్యకర్తలు అందరూ పడిన కష్టం కానీ, తప్పకుండా బీఆర్ఎస్, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్. ఇక్కడ ఇంకో వేరే క్వశ్చన్, 100% బీఆర్ఎస్ నెంబర్ వన్ అంటే డాక్టర్ సంజయ్ గారు. అంటే ఇప్పుడు మేము కాబోయే మినిస్టర్ గారితో మాట్లాడుతున్నామా? హెల్ప్ ప్లీజ్. నాకు కావాల్సిందల్లా నా కొరుట్ల అభివృద్ధి, నాకు కావాల్సిందల్లా కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీ. రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద లీడర్స్, ప్రొమినెంట్ లీడర్స్ అయినా కానీ వాళ్ళ కొడుకులకి వాళ్ళు ట్రై చేసారు, అయినా టికెట్ రాలేదు. ఓన్లీ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి రావడానికి కారణం, దాని వెనకాల ఎవరున్నారంటే, దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే లిస్ట్ అనౌన్స్మెంట్ చేసిందో, స్వయాన కేసీఆర్ గారు మీ పేరు తీసి ఇక్కడ చాలా మంచి వర్క్ చేస్తారని చెప్పారు. అలా అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కేసీఆర్ గారు మన పేరు తీసి చెప్పినప్పుడు ఎంతగా నిలిచిన అంటారు కదా, అట్లాంటి కేసీఆర్ లాంటి నాయకుడు మన పేరు తీసుకొని ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు, అందుకని పంపిస్తున్నాడు అంటేనే అది ఎంత గొప్ప విషయం. ఆపర్చునిటీ కాలం, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. మా నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యే, మా స్నేహితుడు మంత్రి గారు. ఎప్పుడు కూడా నేను రాజకీయాన్ని దేనికి వాడుకోలేదు, మీరు చూసినారు కావచ్చు. ఎప్పుడు కూడా నేను ఓన్లీ నేను చేసిందల్లా నా ప్రజలకు సేవ, నా కొరట్ల కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇది నేను చూసుకుంది ఇన్ని రోజులు. కానీ ఏదో లెవెల్ చేయడమో, మా నాన్న ఉన్నాడు కదా అని చెప్పి రాజకీయం చేయడమో ఎప్పుడు చేయలేదు నేను. వేరే రాజకీయ నాయకులు జస్ట్ అప్నా దసరా బనాతే వసి అప్నా రంజాన్ బనా జా రాకి ఆచ కోయి కర్మ. డాక్టర్ సాహెబ్, ఇప్పుడు మీరు రాజకీయంలో కొత్త అంటే ఏమంటారు? రాజనీతి చాలు, రాజకీయాల్లో పాత ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, రెండోది, ఎలాంటి రాజకీయం కావాలని చెప్పేసి, రాజకీయంకి పాత కొత్త అని ఉండదు. సచిన్ టెండూల్కర్ 16 ఇయర్స్ అప్పుడు కూడా మంచి బ్యాటింగ్ చేసినాడు, 40 ఇయర్స్ అప్పుడు కూడా మంచి బ్యాటింగ్ చేసినాడు సచిన్ టెండూల్కర్. సో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో సచిన్ టెండూల్కర్. సో కొత్త అవసరం లేదు, ఎప్పుడు వచ్చినా మంచి బ్యాటింగ్ చేస్తాను నేను. అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తారు కొరట్లలో ఏం పని కాదు అని, మీరేం చెప్తారు? అపోజిషన్ వాళ్ళు దాన్ని కూడా రోడ్స్ అన్ని దవ్వేసారు, మిషన్ పైపు లేనికి గాలికి లేలేము కదా నాన్న, పైపులు ఎక్కడ నుంచి చేయాలి, గ్రౌండ్ నుంచి చేయాలి కదా చెప్పి. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తోని 100 బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ అయింది. అపోజిషన్ వాళ్ళు చెప్తారు అది మా సక్సెస్ అని చెప్తారు, మీరేం చెప్తారు? మనం 2018 ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టినాం. ఓకే, రెండు మెయిన్ మేనిఫెస్టోలు పెట్టినాం వారు. ఒకటి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసినాము, అది కూడా అంటారు. రెండోది హాస్పిటల్ అని చెప్పినాం. కేసీఆర్ గారు మన గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫస్ట్ సైన్, అంటే మా నిజాయితీ ఎట్లా ఉండదో చెప్తాం మీకు, మా ఫస్ట్ సైన్ పెట్టింది మన రెవెన్యూ డివిజన్ మీద, కొరట్ల మీద. అసలు అపోజిషన్ అంటే ఎవరు ఇక్కడ? అపోజిషన్ అంటే ఎవరు అసలు ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి, బీజేపీ వాళ్ళు అనుకోండి. వాళ్ళకి ఎప్పుడన్నా మన ఊరి మీద ప్రేమ ఉందా, వాళ్ళకి ఊర్లో సమస్యలు తెలుసా, ఎప్పుడన్నా కవి
ఎప్పుడైనా వచ్చి ఊర్లో ఉన్నారా వీళ్ళు ఎవరైనా అపోజిషన్ ఎవరన్నా కనీసం ఒక విషయం చెప్తాను మీకు అసలు ప్రాబ్లం ఎక్కడ చెప్పన్నా మీకు వీళ్ళకి మన ఊరంటే ప్రేమ లేదు ఎందుకంటే ఊరు వాళ్ళు కాదు వాళ్ళ గురించి మాట్లాడి తెలుసుకోలేదు నిజంగా వాళ్ళ గురించి మాట్లాడి తెలుసుకోలేదు నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా నా కొరుట్ల ప్రజలకి ఏమన్నా కష్టకాలంలో వచ్చి సహాయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.